ఏ స్పార్క్ నెగ్లెక్టెడ్ బర్న్స్ ద హౌస్ అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని పేరు ఇవాన్ షెర్బకోవ్. ఇతను చాలా మంచి పనివంతుడు, మంచి కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఇతనికి 3 కుమారులు. ఇవాన్ పెద్ద కుమారుడికి మ్యారేజ్ అయింది. కోడలు బాగా కష్టపడి పనిచేసే అమ్మాయి. 2 కుమారుడికి పెళ్లి చేయాల్సి ఉంది. చిన్న కొడుకు తమకున్న గుర్రాల్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇవాన్ భార్య మంచి సామర్థ్యం ఉన్న పొదుపు చేసే వ్యక్తి. ఇవాన్ తండ్రి ఓల్డ్ మ్యాన్ కూడా వీరితోనే ఉండేవాడు. వీరికి 3 గుర్రాలు, ఒక చిన్న గుర్రం పిల్ల, ఒక ఆవు, ఒక దూడ, 15 గొర్రెలు, కొంత భూమి ఉన్నాయి. వీటితో వీరు సంతోషంగా శ్రమిస్తూ కంఫర్టబుల్గా బ్రతుకుతున్నారు. వీరికి పక్కన ఉండే నైబర్స్తో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇవాన్ ఇంటి పక్కనే ఉండేవారు గ్యాబ్రియల్ ఫ్యామిలీ. గ్యాబ్రియల్ ఫాదర్, ఇవాన్ ఫాదర్స్ ఇద్దరు అప్పట్లో బెస్ట్ ఫ్రెండ్స్. గ్యాబ్రియల్ ఫాదర్ చనిపోయిన తర్వాత 2 కుటుంబాల మధ్య కొంత దూరం పెరిగినప్పటికీ వైరం మాత్రం లేదు. అప్పట్లో వారు పెంచుకునే పశువులు పక్క వారింటికి వెళ్ళినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈ స్థితి వారి తండ్రులు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీస్గా ఉన్నప్పుడు జరిగేది. కానీ వీరి స్థానంలో వాళ్ళ కొడుకులు అంటే గ్యాబ్రియల్ ఇవాన్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఇవాన్ కోడలు ఒక కోడి పెట్టను పెంచుకునేది. ఆ పెట్ట గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు ఆ కోడి తమ ఇంట్లోనే గుడ్డు పెట్టేది. కానీ ఒక రోజు చిన్నపిల్లలు ఆడుతుండటం మూలంగా ఆ కోడి పక్కిళ్ళైన గ్యాబ్రియల్ ఇంట్లో గుడ్డు పెట్టింది. రోజు మాదిరిగానే ఇవాన్ కోడలు గుడ్డు కోసం ఇల్లంతా వెతికింది. కానీ ఎక్కడా దొరకలేదు. ఇంట్లో వాళ్ళందరినీ అడిగింది. చివరికి చిన్న మరిది ఆ పెట్ట పక్కింట్లోకి వెళ్ళిందని చెప్పాడు. దీంతో ఆమె కనుక్కుందామని పక్కింటికి వెళ్ళింది. అప్పుడే గ్యాబ్రియల్ మదర్ ఇంటి బయటకు వచ్చింది. ఇవాన్ కోడలు ఆమెను అడిగింది కోడిగుడ్డు గురించి. దానికి గ్యాబ్రియల్ మదర్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది. మేము చూడలేదు, అయినా మాకు కోళ్ళు ఉన్నాయి, అవి గుడ్లు పెడుతున్నాయి. మాకు పక్క వాళ్ళ గుడ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. మేమేమి పక్కింట్లోకి వెళ్ళి మా గుడ్లు వెతుక్కోము అని అనింది. దీంతో ఇవాన్ కోడలికి కోపం వచ్చింది. దీంతో తిరిగి సమాధానం గట్టిగా ఇచ్చింది. తర్వాత ఈ వాగ్వాదంలోకి ఇవాన్ భార్య కూడా జాయిన్ అయింది. గ్యాబ్రియల్ మదర్ కి సపోర్ట్ గా గ్యాబ్రియల్ వైఫ్ జాయిన్ అయింది. వీళ్ళందరూ ఒకరికొకరు నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు దొంగ అని తిట్టుకుంటూ ఉన్నారు. తర్వాత ఈ గొడవలోకి ఇవాన్ గ్యాబ్రియల్ కూడా జాయిన్ అయ్యారు. మాటల యుద్ధం కాస్త ఒకరిపై ఒకరు చేతులు వేసుకునేంత వరకు వెళ్ళింది. ఇవాన్ గ్యాబ్రియల్ జుట్టు పట్టుకుని లాగాడు. వీరి వైరం కోర్టు గుమ్మం వరకు వెళ్ళింది. ఇవాన్ తండ్రి వీళ్ళ మధ్య గొడవను తగ్గిద్దామని ట్రై చేసినప్పటికీ ముసలాయన మాట ఎవరూ వినట్లేదు. ఈ గొడవకి కారణం ఏంటి? ఒక కోడి గుడ్డు. పిల్లలెవరైనా తీసుకుని ఉంటారు. ఇదో పెద్ద విషయమా? ఒక గుడ్డు ఖరీదు ఎంత ఉంటుంది? ఒకవేళ పక్కింటి వాళ్ళు మర్యాద లేకుండా మాట్లాడుంటే వాళ్ళకి చెప్పు మర్యాదగా ఎలా మాట్లాడాలో. అంతేగాని కోపాన్ని పెంచుకోవడం మీకే చేటు అని సముదాయించాడు. కానీ ఎవరూ మాట వినలేదు. వీళ్ళ గొడవ కోర్టు ప్రాసెస్ లో ఉండగానే గ్యాబ్రియల్ యొక్క గుర్రం బండి ఒకటి పోయింది. గ్యాబ్రియల్ ఫ్యామిలీ ఇవాన్ వాళ్ళ కొడుకే ఇలా చేశాడు అని నిందించారు. పెద్దవాళ్ళు తిట్టుకోవడం చూసి చిన్నవాళ్ళు కూడా తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. అప్పట్లో అందరూ దగ్గరే ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి బట్టలు ఉతికేవారు. అలా వెళ్లిన ఇవాన్ భార్య, కోడలు, గ్యాబ్రియల్ మదర్, భార్య అక్కడ కూడా గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. లైఫ్ బికేమ్ హార్డర్ అండ్ హార్డర్ ఫర్ దెమ్. వీళ్ళ గొడవలు పంచాయతీకి వెళ్ళాయి, జిల్లా కోర్టుకు వెళ్ళాయి, సంధి చేసుకునే వాళ్ళ దగ్గరకు వెళ్ళాయి. జడ్జెస్ కూడా వీళ్ళ గొడవలకి విసిగిపోయారు. ఇవాన్ కి గ్యాబ్రియల్ కి ఫైన్స్ పడ్డాయి. జైలుకు కూడా వెళ్లారు. కానీ వీరి మధ్య గొడవలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ముసలాయన రోజు చెప్తూనే ఉన్నాడు, కక్షలు పెంచుకోకండి, మీరు ఎంత కక్షలు పెంచుకుంటే మీకే అంత నష్టం. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అలా 7 సంవత్సరాలు గడిచిపోయింది. అనుకోకుండా ఒక పెళ్లిలో గ్యాబ్రియల్ ఇవాన్ కోడలు ఒకరికొకరు ఎదురయ్యారు. ఇవాన్ కోడలు గ్యాబ్రియల్ ని దొంగ అని, గుర్రాన్ని దొంగతనం చేశాడని నిందించింది. దీంతో కోపాన్ని తట్టుకోలేక గ్యాబ్రియల్ ఇవాన్ కోడల్ని కొట్టాడు. అన్ఫార్చునేట్లీ అప్పుడు ఇవాన్ కోడలు ప్రెగ్నెంట్. ఇవాన్ మెజిస్ట్రేట్ కి కంప్లైంట్ చేశాడు. అదృష్టవశాత్తు ఇవాన్ కోడలికి ఎటువంటి ఇంజరీ జరగలేదు. గ్యాబ్రియల్ కి పనిష్మెంట్ గా 20 కొరడా దెబ్బలు విధించడం జరిగింది. ఈ శిక్షను చూసి ఇవాన్ జీర్ణించుకోలేకపోయాడు. చాలా బాధపడ్డాడు. దీన్ని చూసి ఇవాన్ ఫాదర్ నువ్వు తప్పు చేశావు అని ఇవాన్ని అంటాడు. దీనికి సమాధానంగా ఇవాన్, నేను ఏమీ తప్పు చేయలేదు, గ్యాబ్రియల్ కి తగిన శాస్త్రి జరిగింది, ఇంకా మన జోలికి రాడు అంటాడు. ఏంటి మన జోలికి రాడా? నువ్వు ఇప్పుడు గ్యాబ్రియల్ కి చేసిన దారుణం కన్నా అతను ఇంకా ఏమి చేయగలడు? ఈ గొడవలో వాడి తప్పు మాత్రమే లేదు, నీ తప్పు కూడా ఉంది. కానీ నీకు వాడి తప్పు మాత్రమే కనిపిస్తుంది, నీ తప్పు మాత్రం నీకు కనిపించట్లేదు. ఒకవేళ వాడు మాత్రమే చెడ్డవాడు, నీవు మంచివాడి అయితే అసలు ఎటువంటి గొడవలే జరిగేవి కాదు కదా. ఎవరు అతని జుట్టు పట్టుకుని లాగారు? అతన్ని కోర్టుకు లాగింది ఎవరు?
నేను ఎప్పుడూ ఇలా బతకలేదు, నేను నేర్పించింది ఇదేనా అని ఇవాన్ ఫాదర్ ఇవాన్ని మందలించాడు. నిన్ను అతను ఒకటి తిడితే నువ్వు రెండు తిడతావు, ఒకటి కొడితే నువ్వు రెండు కొడతావు. నువ్వు కలిచే దేవుడు అదే నేర్పించాడా? ఒకవేళ నువ్వు అతని స్థానంలో ఉంటే నువ్వు ఎలా ఫీల్ అయ్యేవాడివి? అతను ఒకటి తిడితే నువ్వు సైలెంట్గా ఉండు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు. అతని తప్పుకు అతని మనస్సాక్షికి అతనే సమాధానం చెప్పుకోలేక అతని మనసే మారిపోతుంది. ఈ మాటలకి ఇవాన్ సైలెంట్ అయిపోయాడు. మీ మధ్య జరిగిన ఈ గొడవలన్నింటికీ కారణం మీ అహం మాత్రమే. నువ్వు తొందరగా ఈ మంటను ఆర్పు, బిఫోర్ ఇట్ విల్ బీ టూ లేట్ అంటూ ఇవాన్ ఫాదర్ ఇంకా మాట్లాడుతుండగానే ఇవాన్ వైఫ్ అక్కడికి వచ్చింది. ఇలా గ్యాబ్రియల్ ఫ్యామిలీ మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారో అది ఇది అని వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేసింది. దీంతో ఇవాన్ మనసు మళ్ళీ చేంజ్ అయింది. మరొకవైపు ఆవేశంతో రగిలిపోతున్న గ్యాబ్రియల్ ఆ రాత్రి ఓ దారుణానికి ఒడిగట్టాడు. ఆ రాత్రి ఎవరూ లేని సమయంలో ఇవాన్ ఇంటికి నిప్పు అంటించాడు. ఆ సమయంలో గ్యాబ్రియల్ని ఇవాన్ చూసేశాడు. ఇవాన్ గ్యాబ్రియల్ని పట్టుకుందామని ట్రై చేశాడు. అంతలోపే గ్యాబ్రియల్ ఇంటి గోడ తూకి తన ఇంటికి చేరాడు. అతన్ని వెంబడిస్తూ వస్తున్న ఇవాన్ నెత్తిపైన గ్యాబ్రియల్ కర్రతో కొట్టాడు. ఇవాన్ ఆ దాడి నుంచి తేరుకునే లోపే గ్యాబ్రియల్ అక్కడ నుంచి పారిపోయాడు. మరొకవైపు ఇవాన్ తన ఇల్లు తగలబడుతుండడం చూసి ఆ మంటల నుంచి తమ వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించడం స్టార్ట్ చేశాడు. తమ వాళ్ళందరూ బయటపడ్డారు. అంతా తగలబడుతుంది, పశువుల పాకలు అన్ని తగలబడుతున్నాయి. బాగా గాలి వీస్తుండడంతో ఆ మంటలు ఎగిరి గ్యాబ్రియల్ ఇంటిపైన కూడా పడ్డాయి. అతని ఇల్లు కూడా తగలబడింది. ఆ మంటలు అలా ఊరినంతా వ్యాపించాయి. సగం ఊరు తగలబడింది. ఉదయం అయ్యేసరికి సగం ఊరంతా బూడిదయ్యింది. ఇవాన్ తన ఇంటి ముందు నుంచుని తగలబడిన ఇంటిని చూస్తూ విలపిస్తున్నాడు. అంతలో రాత్రి మంటల నుంచి రక్షించబడ్డ ఇవాన్ తండ్రి తన తుది శ్వాసను విడుస్తున్నాడని ఇవాన్కి కౌరందింది. ఇవాన్ తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇవాన్ తండ్రి తన చివరి మాటలు ఇవాన్తో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇవాన్, నీకు ఏం చెప్పాను, ఇప్పుడు ఈ ఊరిని ఎవరు తగులబెట్టారు అని ఇవాన్ని అడిగాడు. గ్యాబ్రియలే ఇదంతా చేశాడు అని తన తండ్రికి ఇవాన్ చెప్పాడు. దానికి ఇవాన్ తండ్రి ఇవాన్తో, ఇవాన్ నీకు ఇంకా అర్థం కాలేదా అన్నాడు. ఇవాన్ సైలెంట్ అయ్యాడు. ఇవాన్ దీర్ఘంగా ఆలోచించి అర్థమైందన్నాడు. నేను ఇప్పుడు ఈ నష్టం నుంచి ఎలా బయటపడాలో అని ఇవాన్ వాపోయాడు. దానికి ఇవాన్ తండ్రి యు విల్ మేనేజ్ మై సన్ అని అంటూ నవ్వాడు. నేను చెప్పేది విను, ఈ మంటలను స్టార్ట్ చేసింది గ్యాబ్రియల్ అని ఎవరికీ చెప్పకు అని తన చివరి మాటలుగా చెప్పి చనిపోయాడు. తండ్రి మాటలను ఆచరిస్తూ ఇవాన్ గ్యాబ్రియల్ గురించి ఎవరికీ చెప్పడు. ఊరిలో ఎవరికీ తెలియదు ఆ మంటలు ఎలా స్టార్ట్ అయ్యాయో. రోజులు గడిచిన కొద్దీ ఇవాన్కి గ్యాబ్రియల్ పై ఉన్న కోపం కూడా పోయింది. గ్యాబ్రియల్ అయోమయంలో పడతాడు. ఇవాన్ ఎందుకు తన గురించి ఎవరికీ చెప్పలేదని, ఎప్పుడు ఇవాన్ తన గురించి చెబుతాడు అని భయపడుతూ ఉంటాడు గ్యాబ్రియల్. ఇంకా అందరూ కొత్త ఇల్లు నిర్మించేసుకుంటారు. కొన్ని రోజులకి ఇవాన్ గ్యాబ్రియల్ నార్మల్గా మాటలు కలుపుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కుటుంబాలు కూడా మెల్లగా అన్నీ మర్చిపోతారు. హ్యాపీగా మళ్ళీ ఫ్రెండ్స్లా మారిపోతారు. ఇలా ఈ కథ హ్యాపీగా ముగుస్తుంది. ఈ కథ ద్వారా లియో టాల్స్టాయ్ మనకు చెప్పిన నీతి ఏంటంటే, ఒక చిన్న నిప్పు రవ్వ అయినా ముందే ఆర్పకపోతే అది పెద్ద కారు చిచ్చులా మారి ఊరినే నాశనం చేస్తుంది. ఎవరైనా నిన్ను బాధ పెట్టి తిట్టినా ఇంజూర్ చేసినా కక్షను మాత్రం పెంచుకోకు, అది నీకే ప్రమాదకరం. ఆ ప్రాబ్లంకి కారణం ఏంటి అని ఆలోచించి దానికి సమాధానాన్ని అన్వేషించి ఆ ప్రాబ్లంని ఇంకా పెరగకుండా సాల్వ్ చేయాలి అని చెప్పాడు. అంతేకాని వాళ్ళు ఒకటి తిడితే నువ్వు రెండు, వాళ్ళు రెండంటే నువ్వు నాలుగు తిట్టకూడదు. థింక్ బిఫోర్ యూ స్పీక్, థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఇది లియో టాల్స్టాయ్ నీతి.